అరవింద సమాన సుందర సుందరీ ముస్మహే వాగ్దేవ్యే శ్రీ గురు చరణిందభ్యా తెలుగు వర్ణ ప్రేక్షకులకి ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నుండి ఆగస్టు పదమూడవ తేదీ శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో కొంచెం వ్యవహారాలన్నీ అపజయం అనుకున్న పని అవ్వకపోవడం దాని వల్ల నిరుత్సాహం పొందే అవకాశాలు సమయానికి భోజనం చేయలేకపోవడం దాని అకాల భోజనాలు అనిద్ర నిద్ర లేకపోవడం మానసిక విచారం సోదరి సోదరుడు తోటి కొంచెం విరోధాలు మాట పట్టింపులు కానీ వాళ్ళ వల్లే ధనలాభం కూడా ఉంది అధికారులతో సఖ్యత సంతానం వల్ల విరోధాలు కూడా ఈ వారంలో ఉండే అవకాశం కనబడుతోంది వృత్తిరీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం మూలకంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది శారీరకంగా కొంచెం జ్వరం ఉష్ణ బాధలు అనారోగ్య సమస్యలు అయితే ఈ వారంలో ఉన్నాయి కోపం కూడా అధికంగా ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలి దానివల్ల లాభం కలిగే అవకాశం ఉంది వాహన సంబంధితమైనటువంటి మార్పులు కూడా ఈ మేషరాశి వారికి వారంలో జరిగే అవకాశాలు కారు కానీ అలాగే స్కూటర్ కానీ రిపేర్లు జరిగే అవకాశం దాని మొత్తం మీద ఖర్చు అయ్యే అవకాశం అలాగే భూ సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే దానివల్ల కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఈ మేషరాశి వారికి ఈ వారంలో కనపడుతూ ఉంది అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కానీ భగవత్ ఆరాధన చేయడం భగవంతుని స్మరించడం ఇవన్నీ చేస్తే ఊహించినటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది లేకపోయినట్టు కొన్ని దుస్సంఘటనలు జరిగే అవకాశం దానివల్ల కొంచెం ఇబ్బందికరం ఆందోళన అపకీర్తి భయం కలిగే అవకాశం కనబడుతోంది స్త్రీ సుఖం ఉంటుంది వ్యవహార నష్టాలుంటాయి అపనందలు కూడా ఈ వారంలో పొందే ఉన్నాయి మిత్రులతో తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలు వ్యసనాల వల్ల ధనం ఖర్చు అవడం గౌరవభంగం కూడా అయ్యే అవకాశం మేషరాశి వారికి ఈ వారం కనబడుతూ ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ హనుమత్ దర్శనం శనివారం కానీ మంగళవారం కానీ హనుమత్ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం పెద్దలతో పరిచయాలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు ఉంటాయి ఆనందంగా ఉంటారు దేవాలయ దర్శనాలు ఉంటాయి మిత్రులతోటి బంధువులతోటి వృధాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది ఆదాయం మట్టికి కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంది పిల్లలతోటి విందులు వినోదాలు దూర ప్రాంత ప్రయాణాలు పెద్దల లేక పండితుల యొక్క దర్శనాలు ఉంటాయి ప్రభుత్వ మూలకంగా మట్టికి వారం మీకు కొన్ని పనులయ్యే లాభం కలిగే అవకాశం గృహోపకరణ వస్తువు లాభాలున్నాయి అధికారుల వల్ల మాట పడే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది అంతేకాకుండా దుష్టులతో సావాసం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఆనందంగా ఉన్నప్పటికీ ఇబ్బందికర వాతావరణం విశేషంగా ధనం ఖర్చు అయ్యి అపకీర్తి కలిగే అవకాశం వారం మధ్యలో కనపడుతుంది ఆకస్మికంగా ప్రమాదాలు ఉన్నాయి అందరితో కూడా విరోధాలు ఉన్నాయి శ్రమ కూడా ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది ధనం వచ్చింది కాబట్టి విందులు వినోదాలు చేశారు కాబట్టి అప్పులు చేయవలసిన వచ్చిన అవసరం కూడా వారాంతంలో మన చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది స్నేహితుల దగ్గర వీళ్ళు అడుగుదాం అంటే వాళ్ళ ద్వారా మాట అవకాశం జరిగే అవకాశం ఉంది వారితో కూడా తగవలు స్త్రీలతోటి విరోధం కూడా వారాంతంలో కనపడుతుంది తగిన విధంగా వృషభ రాశి వారి వారమంతా కూడా జాగ్రత్తగానే ఉండాలి మరింత అనుకూలంగా ఉండడం కోసం కోదండ సీతారామస్వామి వారి యొక్క ఆలయ దర్శనం లేదా పట్టాభి సీతారామస్వామి యొక్క దర్శనం గాని సీతారామచంద్రస్వామి యొక్క స్తోత్ర పారాయణ ఆపదామపహక్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాఘవం శరదాత్మజమ ప్రమేయం సీతాపతి రత్నదీపం దీపం ఆజానుబాహు అరవిందలాయ దాక్షం రామం నిషాచర వినాశకరణమామి అని ఈ స్తోత్రాన్ని గనక ఈ వృషభ రాశి వారు చదవడం గాని సీతారామచంద్ర ఆలయ దర్శనం వల్ల మీకున్న సమస్యలు అవన్నీ కూడా తగ్గి ఈ వారం మరింత అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చాలా కాలంగా ప్రయత్నం ఆస్తి విషయంలో కానీ అటు వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ మిథున రాశి వారికి వారం కలిసి వచ్చే అవకాశంగానే కనబడుతుంది బ్యాంకు పనులు కూడా పూర్తి కావడం బ్యాంకుకు సంబంధించిన లోన్లు కానీ ప్రభుత్వం ద్వారా పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే మిథున రాశి వారికి ఈ వారం ఆ పనులన్నీ అవ్వడం వల్ల ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారం చెప్పడం జరుగుతోంది అయితే ఈ వారంలో శుభమూలికంగా మట్టి కొంచెం ధనం ఆదాయం వచ్చినప్పటికీ శుభమూలికంగా కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది బంధువులతో కూడా వారం మధ్యలో కొంచెం కలహాలు ఉండే అవకాశం ఉంది పనులు కూడా ఎక్కువగా ఉండాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల శ్రమ కలుగుతుంది దానివల్ల అలసట కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి గృహ వస్తు అలంకార ప్రాప్తి ఖారీ ఉంది విలాస ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అప్రయత్న ధనలాభం కూడా అలాగే ఉంది స్వాదల మూలకంగా కూడా కొంత నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దేవాలయ దర్శనాలు భగవత్ ఆరాధన భగవన్నామ స్మరణ కూడా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే వారాంతంలో పితృవంశీకులతోటి విరోధం కూడా వారాంతంలో వచ్చే అవకాశం నూతన వ్యక్తుల పరిచయం అకారణమైన వస్తువు నష్టం జరిగే అవకాశం ఉంది విలువైన వస్తువులు ఎక్కడైనా మర్చిపోవడం కానీ లేదా ఎవరైనా దొంగిలించడం కానీ లేదా ఎక్కడైనా జారి పడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి విలువైన వస్తువుల పట్ల ఈ వారంలో మిథున్ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దానివల్ల మేలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మట్టికి ఈ వారంలో స్థాన మార్పులు ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చదివేందుకు శ్రద్ధ బాగుంది ఉత్తీర్ణత కూడా బాగుంది మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి దానివల్ల మీరు చదివేందుకు మరింత శ్రద్ధ వహించినట్లయితే మిథున రాశి వారికి ఇంకా మేలు జరిగే అవకాశం ఉంది వ్యవసాయదారులకు కూడా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క కానీ స్వామి దర్శనం కానీ చేయడం వల్ల మిథున రాశి వారికి మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అకాల భోజనాలు భార్యాభర్తల మధ్య మైత్రి ఇరుగు పొరుగు వారితో మైత్రి సోదరులతో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ మైత్రి ఇంట్లో శుభకార్య నిర్వహణ దక్షత ఇవన్నీ కూడా జరిగే అవకాశం సిట్యులేషన్ కూడా బాగుంటుంది ఈ వారంలో కొన్ని సమస్యలన్నీ కూడా అవగాహన వచ్చి జరగనటువంటి పనులన్నీ మీ అవగాహనతోటి మీ తెలివితేటలతోటి ఆ పని ఎలా జరుగుతుందో ఆలోచనతో ఈ వారాంతంలో జరిగే అవకాశాలు ఉన్నాయి త్వరితంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఈ వారంలో ఉంది ప్రతి విషయంలోనూ కూడా మీదే పై చేయన్నట్లుగా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉంటుంది యశో పోషణ ప్రాప్తి ఈ వారంలో కనపడుతుంది అంతేకాకుండా ప్రతి పని అధికంగా కొంచెం ధనం కూడా ఖర్చు పెట్టి రావాల్సి ఉంటుంది పెద్దల యొక్క పరిచయాలు ఉంటాయి బంధువుల యొక్క రాక ఉంటుంది శత్రువుల వల్ల అనుకోకుండా కొన్ని సంఘటనలు కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా రక్త సంబంధికులతో కలహాలు ఉంటాయి అనారోగ్యం ఉంటుంది గృహ వాతావరణం అంతా కూడా కొంచెం లాభకరంగానే ఉంటుంది మీరు కొనాలేకున్న స్థలం కానీ గృహం కానీ వాహనం కానీ కొనాల ఆలోచన వారాంతంలో పూర్తయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం అష్టభుజ దుర్గాదేవి యొక్క ఆరాధన అష్టభుజ దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణ లేదా దుర్గాదేవి ఆలయ దర్శనం వల్ల కూడా కర్కాటక రాశి వారికి మేలు జరిగే అవకాశం ఉంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి వారంలో సోదరుడు సోదరి ఈ గృహానికి రావడం వల్ల ఆనందం కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉండే స్థిరాస్తుల విషయాలు ఏమన్నా ఉంటే చర్చించడం దానిపైన ఒక నిర్ణయానికి తీసుకురావడం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ కుటుంబ వ్యక్తుల వల్ల ఈ సింహరాశి వారికి ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది దానివల్ల ఆనందంగా ఉంటారు కొంచెం ప్రథమార్థం చికాక్గా ఉన్నప్పుడు ద్వితీయార్థంలో ఈ పన్నులన్నీ పూర్తవుతాయి అధికారుల యొక్క సఖ్యత పనులు చకచకా పూర్తవడం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించనిటువంటి సంఘటనలు జరిగే అవకాశం నిరుద్యోగుల కూడా ఉద్యోగ అవకాశం విద్యార్థిని విద్యార్థులు మంచి అవకాశం ఉన్నప్పటికీ కూడా బద్ధకము అనిద్ర అకాల భోజనాల వల్ల చదువు ఎందుకు శ్రద్ధ చూపలేకపోవడం అవకాశాలు ఉంటాయి మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి కానీ చదవాలి అన్నటువంటి చదువుదాంలే చూద్దాంలే అనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం సింహరాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కనిపిస్తూ ఉంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కొన్ని సమస్యలు కూడా తొలగి సౌఖ్యం కలిగే అవకాశం ఉంది భార్యావత అన్యోన్యత బాగుంటుంది దైవ కార్యాలు బాగున్నాయి సంతానం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంది పెద్దల యొక్క మన్నళ్ళు ఉంటాయి పెద్దలు కలుసుకునే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళ పంట చేతికి రావడం కానీ వ్యవసాయ పనులు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సక్రమంగా జరగడం వల్ల ఆనందంగా కూడా ఉండే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కూడా సింహరాశి వారి విష్ణు సహస్రనామ పారాయణ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనం వల్ల ఆనందాన్ని పొందేటువంటి ఆనందదాయకంగా ఉండే అవకాశం సింహరాశి వారికి ఈ వారం కనిపిస్తోంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం కొంచెం కష్టదాయకంగా ఉంది అనారోగ్య సమస్యలు ఈతి బాధలు కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్న శుభకార్యాలు సంఘంలో కొంచెం గౌరవ మర్యాదలు కూడా ఉండే అవకాశం ఆరోగ్యం పట్ల భంగం కలిగే అవకాశం దానివల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేదు అనారోగ్యం పాలయ్యే అవకాశం కనబడుతుంది భయం అధికంగా ఉంటుంది సంఘంలో కూడా భీతి కలుగుతుంటే ఎవరైనా ఏదైనా చేస్తారనో లేదా ఎవరైనా తిడతారనో లేకపోతే చెడ్డ చెడుగా అనుకుంటున్నారనో అనే భయం మీలో ఈ వారంలో వ్యాప్తించే అవకాశం ఉంది చెడ్డ పేరు వస్తుందనే భయం కలుగుతుంది కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క మాట ధారణ వల్ల ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అకాల భోజనాలు భారీతో మాట పట్టింపులు వారాంతంలో కార్యలాభం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలం వ్యవసాయదారులకు కూడా ఈ వారం అనుకూలంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ లాభం పై అధికారుల యొక్క మన్నళ్ళు ఉంటాయి ధనలాభం ఉంది దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం ఆ ప్రమోషన్ ఆర్డర్లు కూడా ఈ వారాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంది దాని వల్ల లో కూడా మంచి అనుకూలంగా ఉంది కాంట్రాక్టర్లు కూడా ఈ రాశిలో ఉండే కాంట్రాక్టర్లు కూడా ఈ వారం మంచి మంచి కాంట్రాక్టర్స్ మీ చేతికి ఆ కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం కన్యా రాశి వారు ఆదిత్యాది నవగ్ర ఆరాధన రుద్రాభిషేకం సోమవారం నాడు చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి కలహాలు ఈ వారంలో కనపడుతూ ఉన్నాయి ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా సరే విరోధంగానే ఉంటుంది మీరు పాజిటివ్గా మాట్లాడినప్పటికీ అవంటర్ వాళ్ళకి నెగిటివ్గా వినపడటం ఇదేమిటి మనం మంచి అంటే మన చెడుగా వినపడతాం శత్రువులు అయిపోతున్నారు ఏమిటి అనే బాధ మీలో ఉంటుంది అయితే వారాంతంలో మట్టి కానీ వారం మధ్యలో కానీ శత్రువులపై విజయం పొందుతారు కలహాలు కూడా తగ్గే అవకాశం మీకు లాభం కలిగే అవకాశం పెండింగ్ వ్యవహారాలు కూడా వారాంతంలో పూర్తి అయ్యే అవకాశం కష్టతరమైనటువంటి పనులన్నీ కూడా రహస్య మంతనాలు చేసి దాని ద్వారా పనులన్నీ మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది కాదు మాన మానసిక అశాంతికి లోనవుతారు వారాంతంలో మటుకు సౌఖ్యంగా ఉంటారు మాతృ ఆరోగ్యం మీ ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ధనలాభాలు దేవతా పూజలు నూతన వస్తు వస్త్ర లాభాలు ఇవన్నీ కూడా వారాంతంలో ఉన్నాయి అన్ని రకాలుగా కూడా వారాంతం మీకు అనుకూలంగా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం విజయ గణపతిని యొక్క ఆరాధన ఓం విజయ గణపతి హే నమ అనుకోండి లేదా విజయ గణపతి యొక్క ఆలయ దర్శనం వల్ల గణపతికి కుడుములు అలాగే గరిక కూడా సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలు ఈతి బాధలు తగ్గి సకల కార్యాలయందు కూడా ఈ తులారాశి వారికి జయం కలిగే విధంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం బంధువులు రాక శుభకార్యాలకి హాజరవ్వడం అధికారుల యొక్క సఖ్యత అన్ని విధాలుగా కొన్ని అనుకూలం కొన్ని వారాంతా ప్రతికూలంగా కొన్ని సమస్యలు ఉండడం జరుగుతుందనుకున్న పనేమో పూర్తి కాకపోవడం పెండింగ్ వ్యవహారాలు ఏమో పూర్తయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ వారం అంతా గృహంలో దేవత ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఈ వారాల్లో కనపడుతుంది విద్యార్థిని విద్యార్థి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు మంచి పంట చేతికి రావడం కానీ లేదా పంట మీరు అనుకున్న విధంగా మీకు అనుకూలంగా ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వారికి స్వల్పంగా ఆరోగ్య భంగం ప్రతి విషయంలో కూడా కొంచెం వారం మధ్యలో ఆతిథ్యు వ్యవహరించాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం వృషిక రాసి వారికి వారం మధ్యలో ఉంది తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి రాని బాకీలు కూడా వసూలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది శుభకార్య నిమిత్తమై చర్చలు ఆ ప్రయత్నాలు దానివల్ల ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ధనలాభం ఉద్యోగ లాభాలు ఆదాయం ఇవన్నీ కూడా వారాంతాలు నెరవేరే అవకాశం ఉంది నూతనమైన వస్తు వస్త్రాలు ఏమన్నా కొన్నట్లయితే నష్టం జరగడం శుభకార్యాల్లో వారాంతంలో పాల్గొవడం దానివల్ల లాభం జరిగే అవకాశం వారాంతంలో ఇరుగు పొరుగు వారి యొక్క విరోధం మీరంటే ఇష్టపడినటువంటి వాళ్ళు మేము శత్రుత్వం వహించుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వారాంతంలో కనబడుతుంది లక్ష్మీ నారసింహ ఆరాధన హనుమాన్ చాలీస పారాయణ హనుమ దర్శనం వల్ల కూడా ఈ వృషిక రాశి వారికి ఈ వారం మేలు జరిగే అవకాశంగా ఉంది తదుపరి ధనస్సు రాశి ధనురాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది గత వారం మీద ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అన్ని వ్యవహారాలు పూర్తవుతాయి విలాస వస్తువులు కొంటారు భార్యతో సుఖం ప్రయాణాలు సేవకుల వల్ల బట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోని విధంగా ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం కుటుంబ వ్యక్తులతో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ప్రయాణాలకు తగ్గించుకుంటే ఎక్కువగా ప్రయాణాలు ఈ వారం చేసేటువంటి అవకాశాలు ధనుర్ రాశి వారికి ఉన్నాయి ప్రయాణాలు కొంచెం తగ్గించుకోవడం ఎంతైనా ఈ వారంలో ధనుర్ రాశి వారికి చెప్పడం మంచిదవుతుంది జూదాలు వ్యసనాలు ఉంటే అవి కూడా మానుకోవడం ఈ వారాల్లో ధనుర్ రాశి వారికి ఎంతైనా మంచిది లేదంటే దానివల్ల మనస్పర్ధలు గౌరవభంగం ధన నష్టం కూడా జరిగే అవకాశాలు మీ మీద నిందలు కూడా మూపే అవకాశం ధనుర్ రాశి వారికి వారాల్లో కనపడుతూ ఉంది ప్రయాణాలు ఎంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది బంధువులతో కలహం ఉంటుంది వారాంతంలో మనకి ఇష్టాగోష్ఠి ధనలాభం ఉంటుంది వ్యవహారాలు కొన్ని వారాంతాల్లో కలిసి వచ్చే విధంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ధనసు రాశి వారు శిరిడీ సాయినాథ్ యొక్క దేవాలయం కాని దత్తచరిత్ర పారాయణ కానీ దత్తాత్రే యొక్క దర్శనం కానీ చేసుకోవాలి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం హరం వందే స్మతృగా అని దత్తస్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ ఆరాధన కానీ చేస్తే ధనురాశి వారికి వారం మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వారి బంధువుల యొక్క రాక వ్యాపార లాభాలు వాహనాల్లో మార్పులు ఊహించిన మార్పులు కూడా మకర రాశి వారికి వారం ఉండే అవకాశాలు ఉన్నాయి దేవాలయ దర్శనాలు భార్య యొక్క బంధువుల యొక్క రాక సంతానంతో కీర్తి సుఖ సంతోషాలు ప్రథమార్థం ఉన్నాయి వ్యాపార వ్యాపారస్తుల మధ్యలో కొంచెం సఖ్యత ఉండడం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం అధికారుల వల్ల కూడా మీకు లాభం కలిగే అవకాశం వారంలో ఉంది అనుకోని విధంగా ధనలాభం ఇరుగు పొరుగు వారి యొక్క సహకారాలు వారాంతంలో ఇరుగు పొరుగు వారి యొక్క విభేదాలు బంధువులతో స్నేహితులతో నష్టం కొంచెం కష్టం కూడా కలిగే అవకాశం ఉంది కానీ మీ మాట కూడా గౌరవం పెరిగే అవకాశాలు సుదూర ప్రాంతాల యొక్క బంధువులు రాక నూతన వ్యవహారాలపై చర్చ మాతృవంశీకులతోటి విరోధాలు కూడా వారాంతంలో ఉన్నాయి దేవాలయ దర్శనాలు కార్యనష్టం చాలా కష్టం మీద పనులు పూర్తయ్యే అవకాశం మకర రాశి వారికి ఉంది ఆలయ దర్శనం తప్పనిసరిగా ఈ వారంలో చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది వస్త్ర వస్త్రలాభాలు శుభకార్య నిర్వహణ నూతన వ్యక్తుల పరిచయం కూడా మకర రాశి వారికి ఈ వారం కనబడుతోంది స్త్రీ మూలకంగా ధన నష్టం అశాంతి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క మకర రాశి శని శనిస్థుతి అలాగే శివుడికి రుద్రాభిషేకం శివ పంచాక్షరి మహామంత్ర జపం తైలదాన తిలదానాన్ని కూడా ఆచరించడం తిల దీపారాధన కానీ చేయడం శని ముందు శని యొక్క స్తోత్రపారాయణ శనివారం రోజున శని అష్టోత్తరాన్ని చదవడం వల్ల మకర రాశి వారికి ఉన్న సమస్యలని తొలగి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం వ్యసనాలు ప్రతి పని కూడా మీకు పూర్తవడం ఆదాయం కూడా ఖర్చు ఆర్థికంగా కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం సోదరులతో సహకారం కొన్ని కష్టతరమైన పనులు ఈ వారంలో మీకు పూర్తి కావడం అనుకోని సంఘటనలు ప్రతిరోజు పడుతున్న బాధలన్నీ కూడా తొలగి మంచి యోగకాలంగా ఉండే అవకాశం ఈ వారం మధ్యలో కలుగుతుంది అనుకోని సంఘటనలు కీర్తి లాభం ప్రయాణాలున్నాయి ఈ వారంలో ప్రభుత్వం మూలకంగా కూడా ధనలాభం కూడా ఉంది దైవ కార్యాలు కూడా ఆచరించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులు కూడా చాలా బాగుంది ఉద్యోగస్తులు కూడా చాలా కాలంగా వేచి ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సమస్యలు కూడా తొలగే అవకాశాలు కూడా వారాంతంలో ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం కుంభరాశి వారు ఆదిత్య హృదయ పారాయణ గణపతి యొక్క ఆరాధన దర్శనం వల్ల కూడా కుంభరాశి వారికి వారం ఆనందదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి వారం సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అవమానాలు మాతృవంశీకులు యొక్క మరణ వార్తలు అంటే దగ్గర బంధువులు యొక్క మరణ వార్తలు వినటం వాళ్ళ పరామర్శ చేసి రావడం ధనం అధిక మొత్తంలో దుబారాగా ఖర్చు అయ్యే అవకాశాలు వాహన ప్రయాణాలు విచారం శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది ఊహించిన సంఘటనలు కూడా ఈ వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల వల్ల లాభం ఉంది కుటుంబంలో కొంచెం శాంతి నెలకొనే అవకాశం సేవకుల వల్ల నష్టం లేదా వాళ్ళ వల్ల మాట పట్టడం జరిగే అవకాశం ఉంది గొప్పవారితో పరిచయాలు ధనలాభం ఉంది బంధువుల రాక ఆనందాన్ని మీకు వారాంతంలో కలిగించే అవకాశం బంధుగోష్ఠి వల్ల విందు భోజనాలు విలాస వస్తువులు ఆనందంగా ఉండే అవకాశం వారాంతంలో ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ అలాగే స్వామివారం రోజు రుద్రాభిషేకం వల్ల శివ పంచాక్షరి మహామంత్ర జపం వల్ల కూడా ఈ మీనరాశి వారికి ఈ వారం కలిసొచ్చే విధంగా ఉంటుంది తెలుగు వల్ల వారపలల్లో ఈ వారం మనకి పదకొండు పన్నెండు పదమూడో తారీఖుల్లో కృష్ణాష్టమి ఉంది పదకొండవ తేదీ స్మార్త కృష్ణాష్టమని పన్నెండవ తేదీ వైష్ణవ కృష్ణాష్టమని పదమూడవ తేదీ మధ్వ కృష్ణాష్టమని ఈ విధంగా మూడు రోజులు కూడా ఆచరిస్తారు మనం వైష్ణవ వైకానస సాంప్రదాయంలో ఆచరిస్తాం కాబట్టి కాబట్టి అష్టమ తేదీని ఆధారంగా చేసుకుని ఈ పన్నెండవ తేదీని మనం కృష్ణాష్టమిని ఆచరిస్తూ ఉన్నాం కొంతమంది పదకొండవ తేదీ తేదీని ఆచరిస్తే కొంతమంది పన్నెండు కొంతమంది నక్షత్ర ప్రమాణంగా తీసి కొంతమంది పదమూడవ తేదీ ఆచరిస్తూ ఉన్నారు ఎవరి సాంప్రద కొంతమంది తగులు మిగులు చేసేవాళ్ళు ఉంటారు నక్షత్రాన్ని బట్టి చేసేవాళ్ళు ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మనకు చెప్పిన ప్రకారంగా మనం పన్నెండవ తేదీని కృష్ణాష్టం చేస్తున్నాం కృష్ణుడు తాను పృథ్వీ మీద అవతరించినటువంటి రోజు పుట్టినటువంటి రోజు భగవంతుడు అవతరించి ఈ పృథివి మీద పాపం ఎక్కువగా అయిపోయినప్పుడు తాను ధర్మస్థాపనార్థ పరిత్రాణాయ సాధునా వినాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మస్థాపనార్థ దుష్ట శిక్షణ కోసం పరమాత్మ సాక్షాత్ భగవాన్ కృష్ణ భగవంతుడికే కృష్ణుడిగా అవతరించి ఇక్కడ ధర్మస్థాపన చేశాడమ్మాట స్వామి కాబట్టి యశోద కూడా ఈ దేవకీ దేవుడి దగ్గర ఉన్న తర్వాత యశోద దగ్గర రావడం ఈ వివాహం ఆయన ఆవిడ ద్వారా కొన్ని జరగకపోవడం వల్ల చాలా బాధపడింది కృష్ణ నీ పెళ్లి చేయలేకపోయానయ్యా నేను కాబట్టి నీ వివాహాన్ని నా చేతుల మీదగా జరగాలి అని వేడుకుంది ఇప్పుడు కాదు ఇప్పటికే చాలామంది అష్టభారీలు ఉన్నారు పదహారు వేల మంది ఋషులు గోపిగిలిగా ఉన్నారు ఇప్పుడు కష్టం వచ్చే కలియుగంలో నేను అవతరిస్తాను అప్పుడు నువ్వు మాతగా అవతరించు నా వివాహాలను దగ్గరుండి ఆచరించవచ్చు అని ఈ యొక్క కృష్ణుడు యశోదకు చెబితే యశోద మళ్ళీ ఈ కలియుగంలో వకులాదేవిగా అవతరించి స్వామి కోసం ఎదురు చూస్తోంది స్వామేమో అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా వాదోపవాదాలు జరిగి వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో తిరుమలకు వచ్చేసి ఆయన పుష్కరిని దగ్గర్లో ఉన్నారన్నమాట అప్పుడు వెంటనే ఈవిడి కృష్ణుని నిరంతరం కూడా స్మరిస్తూ ఉండేది వకులా మాత ఎన్నాలని నా కనులు కాయగా ఎదురుచూతురా గోపాల ఎంత పిలచిన ఎంత వేడిన ఈనాటికి దయ రాలేదా ఓ కృష్ణ ఎన్నాలని నా కనులు కాయగా నా కన్నులు కాయలు కాచిపోతున్నాయ్యా నువ్వు రావటం లేదేటయ్యా ఎదురు చూతురా గోపాల ఎదురు చూస్తున్నానయ్యా రావయ్యా ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాలేదా ఎన్ని విధాలుగా ఆరాధిస్తున్నానా ఎన్ని విధాలుగా పిలుస్తున్నానయ్యా రావయ్య కృష్ణ వెన్న తినవయ్యా అటుకులు తెచ్చానయ్యా అన్నీ తీసుకొచ్చి పెట్టాను జున్ను పెట్టానయ్యా నీ ఆ వెనుగా వినిపించవయ్యా ఎందుకయ్యా గోపికిల్లో నువ్వు వెన్నంతా దొంగిలించి వాళ్ళందరి చేత దెబ్బలు తింటావు దానివల్ల నా మనసు బాధపడ తల్లిని కదయ్యా నా మనసు బాధపడుతుంది కృష్ణ ఎక్కడున్నావు రావయ్యా అని వేడుకుంది ఒక భక్తురాలు భగవంతుని నా విధంగా వేడుకుని తల్లి కాబట్టి ఆయన వెంకటేశ్వర అవతారంలో రావడం ఆవిడకి దర్శనాన్ని ఇవ్వడం మళ్ళీ వెంకటేశ్వర వివాహం చేయడం అంతా కూడా కలియుగంలో జరిగిందన్నమాట కాబట్టి ద్రౌపదీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి మీద నమ్మకం పూర్తిగా ఉండాలి పరిపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడే భగవంతుడు వస్తాడు గజేంద్రుడు కూడా నీళ్ళల్లో ఉన్నప్పుడు పర్వాలనే బలవంతుడిని కదా నన్ను ఏమీ చేయలేరు అని తాను అనుకుని ఆ నీళ్ళల్లోనే తన బలాన్ని గర్వంగా ఉన్నాడు ఎప్పుడైతే అన్యదా శరణిత్వమే కారుణ్య భావేనా రక్ష రక్షో జనార్దన అయ్యా నేను బలవంతుని అహంకారం గర్వం వల్ల ఉన్నాను నీవు తప్ప నాకు ఇంక నీవు తప్ప నాకు ఇంక దిక్కు లేదు ప్రాణంబుల్ టావులు తప్పే మూర్చి వచ్చే అన్నమాట ఆయన ప్రాణాలు పోతున్నాయి మూర్చి వస్తుంది నిలబట్టడానికి కూడా శక్తి లేదయ్యా పరమాత్మ ఎక్కడున్నావు నువ్వే నాకు రక్ష ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అందు లేడని సందేహం వలదు ఎందుకు వెతుకునో గారు అన్నట్లుగానే నువ్వు ప్రతి చోట ఉన్నావు అని అందరూ కూడా చెబుతూ ఉంటారు నేను విన్నాను కాబట్టి నువ్వు ఉన్నావు అని నిరూపించుకోవడం కోసం నువ్వే నాకు శరణ కాబట్టి నువ్వు రావాలి అని వేడుకుంటే పరమాత్మ వచ్చాడు కాబట్టి అలాగే ద్రౌపది కూడా వస్త్రాభంగం సమయంలో కృష్ణుడిని వేడుకుని అన్నా నువ్వు తప్ప నాకు వేరే రక్షణ లేదు అని వేడుకుంది ఎందుకంటే కృష్ణుడు అక్కడ వస్తే అక్కడ జోదం జరిగేది కాదు ధర్మరాజు గారు వేడుకుని నువ్వు రావడానికి వీలు లేదు అక్కడికి అన్నారు కానీ రాలేదు కాబట్టి నిండా మునిగిపోయిన తర్వాత ద్రౌపది వేడుకుంది కాబట్టి అయినా సరే ఆవిడని కాపాడటం కోసం శీలవతి యొక్క శీలాన్ని కాపాడుతాడు పరమాత్మ వెంటనే అక్కడికి అప్పుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ కుమారాయ గోవిందాయ నమో నమ అని వేడుకుంటే ఎంతో మంది ఆర్తితోటి కృష్ణ పరమాత్మను ఆరాధించారు కాబట్టి మనకి దైవం పరమాత్మ అన్ని ఆయనే అంతేకాదు వసు వసువం కంసానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు మనకి తండ్రే కాదు తల్లే కాదు దైవమే కాదు కృష్ణం వందే జగద్గురు జగత్తుకే గురువు గురువు లేనటువంటి వాళ్ళు కృష్ణున్నే గురువుగా భావించుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో గురువు రూపంలో వచ్చి మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తాడు ఈ కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ఉన్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభాస భారతీయులకి అలాగే భారతదేశంలో ఉన్న తెలుగు ఉన్న ప్రేక్షకులందరికీ కూడా తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ ఆశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు